ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీం తీసుకొస్తుంది ఊటీలో పండే మూడు రకాల ఆకులతో తయారైన బేబర్టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది ఇందులో ఐదు ఫ్లేవర్స్ ఉన్నాయి కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది అసలు నేను ఈ చెప్పడానికి గల కారణం ఆస్ట్రాలజర్ వేణుస్వామి కొన్నాళ్ళుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నాడంటూ టీవీ ఫైవ్ డిబేట్లలో వేణుస్వామి విషయాలని ఒక్కొక్కటిగా మూర్తి బయటపెడుతున్నాడు అయితే ఇదే సమయంలో వేణుస్వామి తన భార్యతో కలిసి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ మూర్తి ఐదు కోట్ల రూపాయలని డిమాండ్ చేశాడని రెండు వేల పదిహేడులో మహాటీవీలో ఉన్నప్పటి నుండి తనపై దాడి చేయడం ప్రారంభించాడని తనని నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడని వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో గత ఎనిమిది నెలల నుండి తన మీద జర్నలిస్ట్ మూర్తి మరియు అతని టీం కొంతమంది జ్యోతిష్యులని తీసుకొచ్చి తనకి వ్యతిరేకంగా టీవీలో డిబేట్స్ పెడుతూ తన గురించి చెడుగా ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఎంతో మంది కష్టాలని తొలగించిన తనని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చి తన మానసిక ధైర్యాన్ని దెబ్బతీశాడని ఎనిమిది నెలలుగా తాను దాదాపు పదిహేను కిలోల బరువు తగ్గిపోయాడంటూ వేణుస్వామి చెప్పడంతో ఇప్పుడు మూర్తి వేణుస్వామి వివాదం తారాస్థాయికి చేరుకుంది అసలు వేణుస్వామి ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది అతన్ని మీడియా మరియు జనాలు టార్గెట్ చేయడానికి గల అధికార ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటి కారణం మీడియా ఒక సామాన్య వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్ గా చేయాలన్నా స్టార్ గా ఉన్న వ్యక్తిని జీరో చేయాలన్నా మీడియా వల్లే సాధ్యం ముఖ్యంగా సోషల్ మీడియా అందులో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మతి స్థిమితం లేని వారికి కూడా హైప్ ఇవ్వడంతో వారు ఫేమస్ అవుతున్నారు ఇక మాదాపూర్ లో చిన్నగా జ్యోతిష్యం చెప్పుకుంటున్న వేణుస్వామిని మీడియాలో తరచూ డిబేట్లని ఇంటర్వ్యూలని పిలుస్తూ అతని మాటల్ని జనాలపై రుద్దడంతో ఉన్నట్టుండి వేణుస్వామికి పాపులారిటీ వచ్చింది ఇక ఈ పాపులారిటీతో వేణుస్వామి భవిష్యత్తుని సరిగ్గా ఊహించి చెబుతాడని మీడియా జనాలకి నమ్మకం కలిగేలా చేయడంతో జనాలు కూడా వాటిని నమ్మి దగ్గరికి వెళ్ళడం మొదలెట్టారు అలా ముందు జ్యోతిష్యం చెప్పడానికి రెండు వందల రూపాయలు తీసుకునే వేణుస్వామి తనకి వచ్చిన పాపులారిటీతో ఒకేసారి పదివేల రూపాయలు తీసుకునే స్థాయికి చేరుకొని తను ఒక సెలబ్రిటీగా మారిపోయాడు ఇక రెండో విషయం కాంట్రవర్సీ ఒక మనిషి పాపులర్ అవ్వాలంటే కాంట్రవర్సీలు చేయడమో లేక నెగిటివ్ గా మాట్లాడడమో చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు కాబట్టి ఈ పాయింట్ ని క్యాష్ చేసుకున్న వేణుస్వామి కొంతమంది పాపులర్ సెలబ్రిటీ జాతకాలు చెప్పడం అందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఉపాసనకి పిల్లలు కలిగే భాగ్యం లేదని చెప్పడంతో జనాలు ఒక్కసారిగా గురయ్యారు అందుకు తోడు అప్పట్లో వీరికి పెళ్ళై పది సంవత్సరాలైన ఎటువంటి సంతానం కలగకపోవడంతో వేణుస్వామి చెప్పేది నిజమేనని నమ్మసాగారు ఇక ఆ తర్వాత ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతాయని ఇకపైన తన కెరియర్ ముగిసినట్టే అని చెప్పడం అందుకు తగినట్టే సాహో రాదేశం ఆది పురుషు లాంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వేణుస్వామికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది ఇక అన్నింటికంటే ముఖ్యంగా సమంత నాగ చైతన్య త్వరలో విడాకులు తీసుకొని విడిపోతారు అని చెప్పగా చాలామంది నుండి ఇతను వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది అలా రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో నెగిటివ్గా కామెంట్ చేసిన వారు ఇతనికి సపోర్ట్ చేస్తూ ఇతని మాటల్ని అప్పటి నుండి నమ్మడం మొదలెట్టారు ఇక మూడో విషయం పాపులారిటీ రోజు రోజుకి వేణుస్వామికి మీడియాలో వచ్చిన హైప్ తో రాజకీయ నాయకులు సినిమా హీరో హీరోయిన్లు ఇతని దగ్గర పూజలు చేపించడం లక్షల్లో డబ్బుల్ని కానుకగా ఇవ్వడంతో మిడిల్ క్లాస్ వేణుస్వామి కాస్త రిచ్ వేణుస్వామిగా మారాడు ఇక సామాన్య జనాల్ని కూడా తన దగ్గరికి రప్పించాలని వేణుస్వామి రష్మిక మందానతో పూజలు చేపిస్తూ ని మీడియాలో అప్లోడ్ చేయడంతో అప్కమింగ్ హీరోయిన్లు స్ట్రగ్లర్ యాక్టర్స్ అందరూ వేణుస్వామితో పూజలు చేపిస్తే తమ కెరియర్ బాగుంటుందని నిధి అగర్వాల్ డింపుల్ హయతి మరియు కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు తెలుగు కూడా ఇతని దగ్గరికి పూజలు చేపించడం కోసం దీంతో సెలబ్రిటీలను ఫాలో అయ్యే జనాలు కూడా తమ సమస్యలకి వేణుస్వామి పరిష్కారం చూపుతాడని అడిగినంత డబ్బుల్ని ఇస్తూ వేణుస్వామి దగ్గర పూజలు చేపించడం మొదలెట్టారు ఇక నాలుగోది మందు మాంసంతో పూజలు చేయడం బ్రాహ్మణులు పూజలు చేయాలంటే భక్తితో నిష్టంగా ఆచారంతో చేస్తారు కానీ వేణుస్వామి మాత్రం మందు మాంసం పెట్టి పూజలు చేయడం అందుకు తోడు ఇతను కూడా మందు మాంసం తినడంతో చాలామంది బ్రాహ్మణులు జ్యోతిష్యులు ఇతనిపై విమర్శలు చేస్తూ తను జ్యోతిష్యంకి అనర్హుడని తెలిసిన వారెవరూ మందు మాంసంతో పూజలు చేయరని చెప్పడంతో జనాలు కూడా వేణుస్వామిని విమర్శించడం మొదలెట్టారు కానీ ఇలా వదిలితే వచ్చిన పాపులారిటీ కూడా పోతుందని గ్రహించిన వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో తాను కామాఖ్యదేవిని కొలుస్తాడని ఆ దేవతకి మందు మాంసంతో పూజలు చేస్తేనే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పగా అప్పటి నుండి ఇతని నమ్మాలా వద్దా అని కొంతమంది కన్ఫ్యూజన్లో పడ్డారు ఇక ఐదోది ఫేక్ ప్రెడిక్షన్ లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అన్నట్లు కొద్ది రోజుల్లోనే వేణుస్వామి చీకట్లో రాయి వేస్తున్నాడని జనాలందరికీ తెలిసొచ్చింది అంటే తను చెప్పిన జ్యోతిష్యం తప్పుగా ఉండడంతో జనాలు ఇతన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు అందులో ప్రభాస్కి ఇకపైన కెరియరే లేదని సక్సెస్ రాదని చెప్పగా ప్రభాస్ సలార్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో నూట యాభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సూపర్ స్టార్ గా ఎదిగాడు ఇదిలా ఉంటే తమ కెరియర్ బాగుపడాలని వేణుస్వామి దగ్గర పూజలు చేయించిన నటీ నటుల కెరియర్ మునపటి కంటే దారుణంగా మారి ఛాన్సులు రాక ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చారు అంతేకాకుండా పవన్ కి రాజకీయ భవిష్యత్తు లేదని మూడోసారి కూడా కేసీఆర్ఏ తెలంగాణ సీఎం అవుతాడని రేవంత్ రెడ్డికి ఎప్పటికీ సీఎం అయ్యే అదృష్టం లేదని ఆంధ్రాలో జగనే రెండవసారి సీఎం అవుతాడని ఎవరో వచ్చినా దీన్ని ఆపలేరని వేణుస్వామి చెప్పడం జరిగింది అలా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఇండియా తప్పకుండా గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఇతను చెప్పిన రివర్స్ అవ్వడంతో అందరూ ఇతనికి జ్యోతిష్యం రాదని ఏదో ఊహించి చెబుతున్నాడని ఫిక్స్ అయ్యారు దీంతో వేణుస్వామి జనాల నుండి చాలా వరకు నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఆరోది లగ్జరీ లైఫ్ చాలామంది జ్యోతిష్యులు జ్యోతిష్యం చెబుతారు కానీ వారు సంపాదించేది తమ కుటుంబం గడవడానికి సరిపోతుంది కానీ వేణుస్వామి మాత్రం తన కెరియర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే లగ్జరీ ఇల్లు స్పోర్ట్స్ కార్తో పాటు జూబ్లీ హిల్స్లో ఒక పబ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వైన్ షాప్ని కూడా ఓపెన్ చేసి రన్ చేయడం గమనార్హం ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో ఇతన్ని ప్రశ్నించగా తను మద్యం బిజినెస్ రన్ చేస్తేనే సక్సెస్ అవుతాడని జ్యోతిష్యం అనేది జస్ట్ హాబీ అని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఇక ఏడవది బిగ్ బాస్ షో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా వెళ్ళాలంటే వారి పర్సనల్ లైఫ్లో ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి లేక సోషల్ మీడియాలో వారి పేరు మారుమోగుతూ ఉండాలి ఇక వేణుస్వామి సినీ రాజకీయ సెలబ్రిటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ వాటి వల్ల ఇతను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ పలుమార్లు కాంట్రవర్సీలను కూడా ఎదుర్కోవడంతో ఇతని బిగ్ బాస్ టీం కాంటాక్ట్ అయింది ఇక ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వేణుస్వామి ఎక్కువ డబ్బుల్ని డిమాండ్ చేయగా బిగ్ బాస్ టీం అందుకు ఒప్పుకొని ఇతనితో అగ్రిమెంట్ చేయడం జరిగింది కానీ ఈ మధ్యలో తను చెప్పిన కొన్ని జ్యోతిష్యాలు బెడిసి కొట్టడంతో ఎక్కువగా నెగిటివిటీ వచ్చి ట్రోల్స్ని తట్టుకోలేక ఇకపైన సెలబ్రిటీలకి రాజకీయ నేతలకి జ్యోతిష్యం చెప్పనని చెప్పడంతో అప్పటి నుండి అందరూ వేణుస్వామిని మర్చిపోతూ వచ్చారు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ టీం వేణుస్వామిని కాంటాక్ట్ అయిందో అప్పటి నుండి తనపై జనాలకి అటెన్షన్ రావాలని వేణుస్వామి నాగ చైతన్య శోభితా దూలిపాల ఎంగేజ్మెంట్ పై గా చెబితే అందరి అటెన్షన్ తన మీదకి వచ్చి మీడియాలో ఫుల్ పబ్లిసిటీ అవుతుందనుకున్నాడు అలా ఒక వీడియోలో నాగచైతన్య శోభిత పెళ్లైన మూడు సంవత్సరాలకే మరో స్త్రీ వల్ల విడాకులు తీసుకొని విడిపోతారని వీరి బంధం ఎక్కువ రోజులు ఉండదని చెప్పడంతో మీడియాలో వేణుస్వామికి వ్యతిరేకత రావడం మొదలైంది ముఖ్యంగా అటు ైట్ మీడియా ఇటు సోషల్ మీడియాలో వేణుస్వామిని ఇక పైన జ్యోతిష్యం చెప్పనని చెప్పి ఇప్పుడెందుకు చెబుతున్నావు అని విమర్శించడంతో ఈ ఇష్యూ కోర్టు కేసు దాకా వెళ్ళింది ఇక ఎనిమిదో కారణం వేణుస్వామి భార్య శ్రీవాణి ఎప్పుడైతే వేణుస్వామిని మీడియాలో అందరూ విమర్శించడం మొదలెట్టారో దీన్ని చూసి తట్టుకోలేక వేణుస్వామి భార్య శ్రీవాణి తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భర్త ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పాడని అందులో కొన్ని మాత్రమే తప్పైతే మ్యాక్సిమం అన్ని కరెక్ట్గానే చెప్పాడని జరిగిన విషయాలని వదిలేసి జరగని విషయాల గురించి మీడియాలో ఎందుకు టెలికాస్ట్ చేస్తూ డిబేట్లు పెడుతున్నారని ఇంతటితో ఆపేయండి అనే ఒక వీడియో చేయగా ఈ ఇష్యూ కొంతవరకు తగ్గుతుందని అందరూ అనుకున్నారు అలా ఈమె మరుసటి రోజే ఒక వీడియోని రిలీజ్ చేస్తూ నాగ చైతన్య శోభితకి విషెస్ చెబుతూ తనకి గిఫ్ట్ కావాలని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వమని చెప్పడంతో ఈమె భర్త తరపు నుండి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడుతుందని అందరూ అనుకున్నారు కానీ ఆ మరుసటి రోజు మళ్ళీ భార్య భర్తలిద్దరూ కలిసి జర్నలిస్ట్ మూర్తి మరియు అతని టీం మీద అలిగేషన్ చేస్తూ చల్లారుతుందనుకున్న ఈ ఇష్యూకి ఆద్యం పోశారు ఇక తొమ్మిదో కారణం వ్యతిరేకత ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండే వేణుస్వామి చేసిన ఈ కాంట్రవర్సీని జనాలు అంతలా పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే శ్రీవాణి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందో అప్పటి నుండి ఈ ఇష్యూని అందరూ ఫాలో అవ్వడం మొదలెట్టారు ఇక అలా వీరిద్దరూ జర్నలిస్ట్ మూర్తి తమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఒక వీడియోని చేయగా అదే సమయంలో లైవ్లో ఉన్న జర్నలిస్ట్ మూర్తి ఆ వీడియోని లైవ్ లో టెలికాస్ట్ చేసి తను ఐదు కోట్లని డిమాండ్ చేసినట్లయితే ఏ శిక్షకైనా రెడీ అని చెబుతూ మరుసటి రోజునే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేణుస్వామి శ్రీవాణి రిలీజ్ చేసిన ఆడియో వీడియోలపై కంప్లైంట్ ఇస్తూ అందులో మాట మాట్లాడిన వారిని పట్టుకుంటే ఈజీగా దొంగలెవరో బయటపడతారని పోలీసులకి చెప్పడం జరిగింది ఇక అలా ఆడియోలో మాట్లాడిన వారిద్దరిని వేణుస్వామి శ్రీవాణియే సెట్ చేశారని వారు తప్పొప్పుకొని తనని క్షమించమని అడిగితే ఈ ఇష్యూని ఇంతటితో వదిలేస్తానని జర్నలిస్ట్ మూర్తి లైవ్ లో చెప్పుకరావడం గమనార్హం ఇక పదో కారణం బిగ్ బాస్ షో రిజెక్షన్ వేణుస్వామి పేరు ఈ కాంట్రవర్సీకి ముందు బిగ్ బాస్ సెలెక్షన్ లో టాప్ ఫైవ్ లో ఉన్నప్పటికీ నాగ చైతన్య శోభితా దూలిపాల వివాదంలో తలదూర్చడంతో నాగార్జునే వేణుస్వామిని బిగ్ బాస్ షో నుండి తొలగించినట్లు వార్త వినిపిస్తున్నాయి ఇక అలా నాగార్జున ఒకవేళ కనికరించిన ఇప్పుడు వేణుస్వామి మీదున్న కేసుల వల్ల బిగ్ బాస్ షోలోకి అతను వెళ్లే అవకాశం లేదనే చెప్పొచ్చు ఫోక్స్ ఊసర వెళ్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు ఇది ఫోక్స్ వేణుస్వామి మూర్తి వివాదానికి కారణమైన పది కారణాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరు చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ